హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో 2014 నుంచి 18 వరకున్న ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులందరికీ కూడా ఐటీ నోటీసులు వచ్చాయి. ఐటీ నోటీసులు ఎందుకు వచ్చాయి, వాళ్లకు ఐటీ నోటీసులు ఇవ్వడానికి కారణాలేంటి, దానిపై ఎవరు కోర్టుకు వెళ్ళారు, వాళ్ళకి ఐటీ నోటీసులు ఏ విధంగా వచ్చాయి, వాళ్ళు ఎప్పటిలోపు దానికి సమాధానం చెప్పాల్సి ఉంది, అసలు ఐటీ నోటీసుల వెనుక ఉన్న కారణాలు ఏందో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2017లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. వరంగల్లో వాళ్ళు ప్లీనరీ ఏర్పాటు చేసుకోవాలి, ప్లీనరీ సమావేశాల కోసం అని చెప్పేసి అప్పుడు ఫండ్ కలెక్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పార్టీ ఫండ్ కలెక్ట్ చేయాలంటే ఉన్న రూల్స్ ప్రకారం 20,000 రూపాయల వరకు మాత్రమే క్యాష్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే డబ్బు రూపకంలో ఇవ్వాల్సి ఉంటుంది. మిగతాది ఏదైనా కూడా చెక్ రూపంలో పార్టీకి ఫండ్స్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా అప్పుడు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పట్టుమని 10 నిమిషాలు కూడా ఎక్కడా పనిచేయకుండా లక్షలాది రూపాయలు సంపాదించడం జరిగింది. ఆ డబ్బునంతా కూడా ప్లీనరీ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. దానికి అప్పుడు గులాబీ కూలీ అంటూ పేరును కూడా పెట్టడం జరిగింది. ఉదాహరణకు వరంగల్లో ప్లీనరీ నిర్వహణ కోసం ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ 2 నిమిషాల పాటు ఒక ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీమ్ అమ్మితే 5 లక్షల రూపాయల కూలీ రావడం జరిగింది. దాంతోపాటు హరీష్ రావు, అప్పటి మంత్రి హరీష్ రావు ఒక బిన్నె మిల్లులో పనిచేస్తే ఆయనకు 7 లక్షల రూపాయలు రావడం జరిగింది. అలాగే అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఒక హాస్పిటల్లో బీపీ చెకప్ చేస్తే 5 లక్షల రూపాయలు ఆయనకు ఆ రోజు కూలీగా రావడం జరిగింది. జస్ట్ 2 నిమిషాల పనికి 5 లక్షల రూపాయల కూలీ రావడం జరిగింది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మిఠాయి షాపులో మిఠాయి అమ్మితే 18 లక్షల రూపాయలు ఆయనకు రావడం జరిగింది. అప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక 5 నిమిషాల పనికే లక్షల రూపాయల కూలీ ఎలా వస్తుందన్న పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పుడు అధికార పార్టీ కూడా అదే ధీటుగా సమాధానం చెప్పింది, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసి పనితో ఆ ద్వారా వచ్చిన డబ్బులతో ప్లీనరీ నిర్వహించుకుంటున్నామని చెప్పేసి అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది. సో దానిపై అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఏంటంటే వీళ్ళకి ఇంతింత డబ్బులు ఎందుకు ఇచ్చారు, 5 నిమిషాల కూలీ చేస్తే ఇంత డబ్బులు ఎలా ఇచ్చారన్నది ఆయన ప్రధానంగా ఒక ప్రశ్నను లేవనెత్తారు. దాంతోపాటుగా ఎన్నికల కమిషన్ ఉన్న నియమావళి ప్రకారం ప్రతి పార్టీకి కూడా ఏదైనా ఫండ్ ఇవ్వాలంటే 20,000 రూపాయల లోపు మాత్రమే క్యాష్ ఇవ్వాలి, ఆ తర్వాత ఏ అమౌంట్ ఇచ్చినా చెక్ రూపంలో ఇవ్వాలి, అది ప్రతీది కూడా ఎన్నికల కమిషన్కు నివేదించాల్సి ఉంటుంది. ఇంత ఫండ్ వీళ్ళ ద్వారా తీసుకున్నాము, ఇక్కడ ఖర్చు పెట్టామని చెప్పేసి ప్రతీది కూడా ఎన్నికల కమిషన్కు, ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే అక్కడ రేవంత్ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న ఏంటంటే ప్రతి మంత్రి కూడా ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి ఆల్రెడీ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఆయన ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటున్నారు, అలాంటి వ్యక్తి బయట ఇంకో పని ఎలా చేస్తారు, ప్రభుత్వం కూలీ ఎలా చేస్తారు, ఇక్కడ తాము చేసిన పనికి కాకుండా డబ్బులు ఆయన మంత్రి హోదాలో ఉన్నారు, ఆయన ద్వారా ఇంకేదైనా లబ్ధి పొందొచ్చన్న ఒకే చిన్న కారణంతో 2 నిమిషాల పనికి లక్షల రూపాయలు ఇచ్చారు. కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి తను ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్న జీతమే కాకుండా బయట వేరే ద్వారా ఏదైనా డబ్బులు తీసుకుంటే అది లంచం కిందికి వస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఎలాంటి కేసులు నమోదు చేస్తారో టీఆర్ఎస్ మంత్రులపైన కూడా అలాంటి కేసులే నమోదు చేయాలని చెప్పేసి ఒక కేసు వేయడం జరిగింది. దాంతోపాటుగా టీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అన్నిటినీ తుంగలో తొక్కేశారు, వాళ్ళు ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయడం లేదు, డబ్బులు లక్షలాది డబ్బులు క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు, 20,000 వరకు మాత్రమే క్యాష్ రూపంలో తీసుకోవాలి, మిగతాదంతా చెక్కుల రూపంలో తీసుకోవాలి, ఇది పకడ్బందీ లెక్కలు ఎన్నికల కమిషన్కు, ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది, ఇవేవి వాళ్ళు ఫాలో అవ్వడం లేదు, లక్షలాది రూపాయలు బై క్యాష్ తీసుకున్నారు కాబట్టి ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ఆయన
అప్పట్లోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దీనిపై ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. గత ఆల్మోస్ట్ 2018లో ఆయన కేసు వేయడం జరిగింది. 2020 వచ్చేసింది. సో ఈ 2 సంవత్సరాలు కూడా ఆ కేసు అక్కడనే తిరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో రేవంత్ మళ్ళీ ఢిల్లీ హైకోర్టును కూడా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు ద్వారా ఎన్నికల సంఘానికి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ఇద్దరికి కూడా ఢిల్లీ హైకోర్టు నుంచి ఖచ్చితంగా వీళ్ళకి నోటీసులు పంపి ఏం జరిగిందో తమకు చెప్పాలి, ఆ డీటెయిల్స్ అన్నీ తమకు పంపాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు కూడా ఇటు ఎన్నికల సంఘానికి దాంతోపాటుగా ఐటీ శాఖను కూడా ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో మళ్ళీ ఒక 1 వీక్ బ్యాక్ మళ్ళీ రేవంత్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ ఎన్నికల సంఘానికి దాంతోపాటుగా ఐటీ శాఖ రెండు సంస్థల దగ్గరికి వెళ్ళి తన కేసు ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు, మళ్ళీ తాను మీరు ఒకవేళ దీనిపై స్పందించకపోతే నేను సుప్రీంకోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుంది అని చెప్పేసి ఆయన మరొకసారి వీళ్ళని సంప్రదించడంతో రీసెంట్గా అంటే 2 రోజుల క్రితమే తెలంగాణ మంత్రులకు ఒక్క కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మినహాయించి మిగతా అందరికీ కూడా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇక్కడ స్పష్టంగా వాళ్ళు అడగడం ఏంటంటే మీరు ఎవరెవరి దగ్గర ఎంతెంత కూలీ తీసుకున్నారు, ఏం పని చేసి అక్కడ మీరు కూలీ తీసుకున్నారు, ఎంత డబ్బులు మీకు వచ్చాయి, ఆ డబ్బులు క్యాష్ రూపంలో ఇచ్చారా చెక్కు రూపంలో ఇచ్చారా, ఆ ఇచ్చిన వ్యక్తుల పేర్లు కూడా తమకు ఇవ్వాలి, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా ఐటీ శాఖ మంత్రులకు పూర్తి స్థాయిలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను చూడ చాలా గోప్యంగా ఉంచారు. సో ఈరోజు మాత్రం అందరూ తమకు వచ్చిన నోటీసులను తీసుకెళ్ళి టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ఇది ఒకరు వ్యక్తిగతంగా ఎవరూ దీనికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, పార్టీ తరఫున అందరం కలిసి ఒక సమాధానం ఇస్తాం, మీరెవరు టెన్షన్ పడొద్దని చెప్పేసి సీఎం చెప్పినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ దీనికి అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కు సంబంధం లేదు, ఐటీకి దీనికి సంబంధం లేదు, పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారాలైనా మనం ఎన్నికల సంఘానికి ఇస్తాం, ఆ పూర్తి డీటెయిల్స్ మేము ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఎన్నికల సంఘం కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. 20 లక్షల రూపాయల లోపు మాత్రమే క్యాష్ తీసుకోవాలి. అలాగే ప్రభుత్వ జీతం తీసుకుంటున్న వ్యక్తి మరొక దగ్గర కూలీ చేసి డబ్బులు తీసుకోకూడదు, ఇవి ఉన్నాయి. అలాగే ఎవరైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ షాపులో ఐస్ క్రీమ్ అమ్మితే 5 లక్షల రూపాయలు ఇచ్చారో, 5 లక్షలు ఇచ్చిన వ్యక్తి ఐస్ క్రీమ్ షాప్ వ్యక్తి కూడా 5 లక్షల రూపాయలను తన ఐటీ రిటర్న్స్లో చూపించారా, ఒకవేళ చూపిస్తే 5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆయన ఎందుకు మంత్రులకు 5 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందో కూడా తన ఐటీ రిటర్న్స్లో చూపించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మంత్రులు తమకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో ఐటీ శాఖకు ఒక నివేదిక ఇస్తే, రిప్లై ఆ నోటీసులకు రిప్లై ఇస్తే, ఆ 5 లక్షలు ఇచ్చిన వ్యక్తి కూడా రేపు 5 లక్షలు ఇచ్చిన వ్యక్తికి కూడా నోటీసులు వెళ్తాయి, ఆయన కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది, తనకు 5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, 5 లక్షలకు ఎలా వచ్చాయి, 5 లక్షలను ఎందుకు ఇచ్చామో, అవి ఐటీ రిటర్న్స్లో చూపించారా లేదా అని చెప్పేసి. సో కేసు అయితే చాలా పెద్దగానే కనిపిస్తుంది, చూడాలి. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా కాస్త కేసు అయితే ఇంట్రెస్టింగ్గానే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మంత్రుల నోటీసులకు సమాధానం ఏమిస్తారు, నోటీసులకు సమాధానాలు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ రోజు కూలీ చేయించుకొని డబ్బులు ఇచ్చారో వాళ్లకు నోటీసులు ఇస్తే వాళ్ళు ఎలాంటి సమాధానం ఇస్తారు, దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.